బాదురుగూడ మన గ్రామంలో ఉన్నాము. అట్నే శ్రీపాల్ రెడ్డి గారిది పొలం ఉంది కదా, శ్రీపాల్ రెడ్డి గారిని కూడా మనం ఒకసారి కనుక్కుందాం. అది వర్షాలు పడ్డందుకు వల్ల వీళ్ళు మంచిగా వర్షం వేసుకున్నారు. ఇక్కడ కొత్తిమీర పుదీనా అవి ఇవన్నీ కొంచెం సంథింగ్గా మనకు వాళ్ళు అవి మనకు మంచిగా ఉన్నాయని చెప్పి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. శ్రీపాల్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం మనం. వర్షం పడ్డానికి వర్షం అయితే పర్లేదు, మంచిగానే ఉంది. వర్షాలు పడ్డందుకు మీకు ఇట్లా ఒక రకంగా మంచిగా ఉందా? ఒక రకంగా మంచిగానే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు వర్షం పడకంలో మాత్రం పసుపులన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. ఉన్న పంటలన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. పంటలన్నీ బాగానే ఉన్నాయి. వర్షం పడడం వల్ల కొంచెం మాకు పచ్చగూరలు అనేవి కొంచెం ఖరాబ్ అయిపోయినాయి, పాడైపోయినాయి అని చెప్పేస్తుండ్రు. దాంట్లో కొంచెం మన వాళ్ళకు లాస్ వచ్చేసింది. ఇంకా మిగతా పంటల గురించి అండి. మిగతా పంటలు అంటే ఇప్పుడు అంతా వర్షం పడకం అంతా వరి చేసారు. ఎవరు కూరగాయలు అన్నీ ఎవరు పెట్టలేరు. మొక్కలు వరి పచ్చగూరలు ఉన్నాయండి. మొక్కలు పాలకూర మొత్తం స్మాష్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ కొత్తిమీర ఖరాబ్ అయిపోయింది. ఇక తోటకూర కోయకూరనే మంచిగా ఉంది. ఇంకా ఈ వరి ఇప్పుడు ఎన్నేళ్ళకి వస్తుంది పంట? ఇది ఇది డిసెంబర్ కటింగ్ అవుతుంది. డిసెంబర్ కటింగ్ అవుతుంది. డిసెంబర్ కటింగ్ అవుతుంది. ఎన్ని ఎకరాలు అండి? మాది మొత్తం 10 ఎకరాలు. మొత్తం 10 ఎకరాల్లో మొత్తం వరి వేసారా? 8 ఎకరాలు వేసినాం. 8 ఎకరాలు వేసారు. 2 ఎకరాలలో మొత్తం పచ్చగూర ఉంది. పచ్చగూరలు వేసేసి 2 ఎకరాలు. 2 ఎకరాలలో ఎంతమంది మీకు వేరే కూలీ పని చేస్తారు? కూలీ పని డైలీ 10-15 మెంబర్స్. 10-15 మెంబర్స్ కూలీ పని చేస్తారంటండి. అయితే 10-15 మెంబర్స్కి ఎంత వేస్తారు మీకు కూలీ? మేము 1 o'clock వస్తారు. 1 o'clock వస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు 200 ఇస్తున్నాం. 1 o'clock వచ్చి ఎన్ని ఏళ్ళ వరకు ఉంటారు? 6 వరకు ఉంటారు. 6-7 వరకు ఉంటారు. 7-6 సిక్స్ వరకు ఉంటారు. 6 వరకు ఉంటే అయితే మీరు మనిషికి 200 ఇస్తాం. 200 రూపీస్ ఇస్తారమ్మా. ఇంకా వాళ్ళకి లేడీస్కి అయితే 200, బాయ్స్కి అయితే పొద్దున్న వస్తే సాయంత్రం వరకు 600. 600 బాయ్స్ ప్రజెంట్ ఇప్పుడు అయితే 600. అదే ఎవరి నా రేషన్ పడేటప్పుడు 800 రూపీస్ ఇచ్చినాం ఒక్కొక్కరికి. 800 రూపీస్ అంటే నాటు వేసేటప్పుడు మీకు కడిగేట్లా పని ఉంటుంది, ఎట్లా ఓవరాల్ తీయడము, నారు పంచడం, అలాంటి దానికి 800 రూపీస్ ఇచ్చినాం. మామూలుగా ఇట్లా దుక్కి పని చేసేదానికి 600 రూపీస్. ఇట్లా మామూలు కొత్తిమీర పుదీనా కట్టాలంటే 600 బాయ్స్కి 600, లేడీస్కి 1 o'clock వస్తే 200, అది పొద్దున వచ్చినాకో 300 రైట్. అదే విషయం అని ఇప్పుడు బోరాలు నీళ్ళు మంచిగా ఉన్నాయా? ఫుల్ ఉన్నాయి. మాకైతే ఫుల్ ఉన్నాయి, వేరే వాళ్ళకి లేవు. మాకైతే ఉన్నాయి. మీకైతే ఫుల్? మాకైతే ఫుల్ ఉన్నాయి. అంటే మీ అదృష్టం మంచిగా ఉంది అన్నమాట. అదృష్టం లక్కు. మా తాత వేసిన పుణ్యం మంచిగా ఉన్నది. మీ తాత వేసి అది కూడా బోర్ అబ్బా. మా తాత వేసినాయి. మీ తాత వేసిన బోర్లు అవి. మళ్ళీ మేము కూడా వేసినాం, కానీ వాళ్ళ పుణ్యం మాకుంది అనుకో. అదే అంటే ఏరియాలో మాకే ఫుల్ ఉన్నాయి, నీళ్ళు వేరే వాళ్ళకి లేవు. ఓకే ఓకే. మా 10 ఎకరాలు వారంగా మేము. మీరు సంతోషంగా ఉన్నాయి ఇప్పుడు? మేమైతే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నాం. ఓకే రెడ్డి గారు, థ్యాంక్ యూ మాతో సంప్రదించినందుకు. థ్యాంక్ యూ. శంషాబ్ మండలం సంబంధించిన ఒకటి ఊరు, ఈ ఊరి పేరు బాదురుగూడెం. బాదురుగూడెం అనే విలేజ్కి వచ్చాము. అయితే ఈ ఊరిలో కూడా పచ్చని పంటలు పచ్చగా ఉంది. ఇక్కడ మొత్తం చాలా మంచిగా రైతులు వర్క్ చేసుకుంటారు. వర్షాలు పడ్డ కారణంగా చాలా మంచిగా కూడా వీళ్ళు పంటలు వేసుకుంటారు, కలుపులు తీసుకుంటారు. అది ఏందో మనం ఒకసారి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందామండి. కృష్ణ, ఎట్లుంది వాతావరణం? ఎట్లుంది మీకు వర్షం పడ్డందుకు? ఏ విధంగా ఉంది? ఎట్లా ముందు అంతా పడలే మానవోడి ఖరాబ్ అయిపోయింది. మానవోడితే చాలా మందికి నీళ్ళు గట్టిగా పడితే నీళ్ళని వస్తున్నాయి. నీళ్ళు ఏం లేవు, తోర తోర వాడేపాయ, గట్టిగా వాడేపాయ, చెర్ర నిండేపాయ, కుంట నిండేపాయ. ఎందుకు చెర్రు బాగా నిండే అంటారు కదా చాలా మంది? మాదికి నిండలే, అక్కడ ముందరికి అక్కడ పడదంట కానీ మాదికి ఏం నిండలే. అని చాలా బాగా పడాయంటారు. ఒక మంచి పచ్చగా పంట వేసిరు ఇక్కడ. గట్లే ఉన్నా కాదు, నిలబోతున్నా కాదు, గట్లే ఇంతో అంత వేసి కానీ పెద్దగా ఏం పెద్ద చెల్లరి నిండలే, కుంట నిండలే, ఏం నిండలే. మాది అయితే ఇప్పుడు బోర్ నీళ్ళే వాడతారు. ఇప్పుడు బోర్ నీళ్ళే, బోర్లకు అయితే నీళ్ళు వచ్చినాయంటే వర్షం వల్లనే వస్తాయి కదా. ఉన్నాయి ఎంతముందు, అప్పుడు కూడా కొంచెం ఉండే, కొన్ని ఎక్కువైనట్టు అయినాయి. కొన్ని అయితే ఎక్కువైనాయి. వానలు వాడితే కొన్ని మీకైతే వాటర్ ఎక్కువైనాయి. ఏమేమి పంట వేసామన్నా? ఏం లేదు ఇప్పుడు, అది క్యాబేజే ఉన్నది. క్యాబేజే ఉందా? ఇంకేమో. ఇంకేం? ఎన్ని ఎకరాలు మీకు? మాకు 2 ఎకరాలు ఉంటుంది. మా తల్లికి 2 ఎకరాలు, నాకు 2 ఎకరాలు. అంతా నేను 2 ఎకరాలు పాల మీద. అంటే 2 ఎకరాలు అడిగేది ఆ కోట రాసుల దాకా మొత్తం. ఆ కోట రాసుల దాకా ఇక మొత్తం 18 ఎకరాలు ఇది. అచ్చా. ఇక నెత్తికి 2 ఎకరాలు పాలమికేలు, పాలమికేలు మేము పంచుకున్నాం అన్నమాట. పంచుకున్నాం. అయితే ఇప్పుడు ఈ పంట రావడానికి ఎన్ని రోజులు వస్తుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా 2 నెలలు, 3 నెలలు పడుతుంది. ఇంకా 3 నెలలు పడుతుంది. మొత్తం 4 నెలలు పంట మొత్తం కంప్లీట్ అయ్యే వరకు. ఇంకా ఇప్పుడు నెల వేసి ఇంకా 3 నెలలుగా. అంటే ఇప్పుడు రో అది వర్షం అది ఏమీ లేదా? వర్షం అక్కడ చింది చేసిన పంట. చింది చేసిన అద్దెకరాలు వేసి. అద్దెకరాలు వేసి అద్దెకరాలు మీకు దేనికి వస్తాయి? ఇది వస్తాయి 5-6 వాళ్ళు వస్తాయి. అద్దెకరాలు 5-6 వాళ్ళు వస్తాయా? 5-6 పళ్ళలు. అదే ఇప్పుడు వర్షాలు పడ్డందుకు మేము ఏంటంటే మేము
పంటలు నాశనమైనా మంచిగా ఉన్నాయా? మంచిగా మంచిగా మాకు మంచిగా ఉంది ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక పచ్చి చేను పెట్టిన వాళ్ళు అవి పెట్టిన వాళ్ళే ఖరాబ్ అయినా కానీ మనకి పత్తి బుద్ధి పెట్టడానికి కూరగాయ చెట్లు వేసేవారు పచ్చ ఊర్లు కడిగి వస్తున్నాం. ఎగింత వర్షాలు కడిగిదే ఉంటుంది. లేవమ్మా నువ్వు నువ్వు పెద్దమ్మా నువ్వు బైక్లో బైక్లో అసలు అట్లా ఉంది. అంటే వర్షాలు పడేందుకు బోర్లాలు మీకు కొన్ని కొన్ని వాటర్ అయినాయి పెద్దగా ఏమి కాలే. అయితే ఇప్పుడు మనకు వర్షాలు పడడం కారణం వల్ల అన్న పేరు కృష్ణన్న గారు చెప్తున్నాడు, వర్షాలు పడడం వల్ల వాటర్ బోర్లాలకు కొన్ని వచ్చినాయి కానీ ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండే బోర్లలో కొంచెం ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు. అంతేగాని ఇంకొంచెం వర్షాలు పడితే కూడా మాకు కొంచెం మంచినే ఉంటుందని ఆయన వర్షాల గురించి చెప్తున్నాడు మన కృష్ణన్న గారు. రైట్.